వచ్చిందిగా బిల్లు సరే ఇది ఇవ్వండి రియల్ గన్నా ఉందా కొంచెం హెల్ప్ చేయవా అలసిపోయా నేనా ఏదో పూలు లైట్లు ఇవన్నీ కొన్నాను మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ క్రాకర్స్ కొనలేదు చాలా రష్ ఉంది రవి సరే కొంచెం ఇంటికి వచ్చి వెళ్దాం ఖాళీ అవుతుంది నాగా బయలుదేరుతా స్వీట్లు కూడా కొనాలి నేను స్వీట్లు కూడా కొనాలి కొనేస్తాను ఇప్పుడు ఎవరు తయారు చేస్తారు వద్దు నువ్వు రాకు స్వీట్లు ఏం కొనాలో తెలుసు తెలుసు రవి కాదు ఏంటి రాసుకుంటున్నావు అది ఇప్పుడు రాయకూడదు అది ఇప్పుడు రాయరు రవి అది నైట్ క్రీమ్ ఇప్పుడు రాయరు అది నైట్ క్రీమ్ ఇది నైట్ క్రీమ్ అయ్యో నైట్ క్రీమ్ అంటే నైట్ రాసుకోవడం కాదు ఇంట్లో మొత్తం బయటకంతా తిరిగేసి ఇంట్లో మొహం కడుక్కొని పడుకునే ముందు రాసుకోవాలి ఎందుకంటే క్రీమ్ రాసుకున్నాక డస్ట్ అది పడకూడదు పడితే డస్ట్ పడితే నీకే మళ్ళీ స్కిన్ మీద అంత వర్కౌట్ అవ్వదు ఇప్పుడు రాసాను కదా కొంచెం పూర్తిగా రాస్తాను అబ్బా అలా రిజల్ట్ ఉండదు రవి నైట్ రాసుకోవాలి మొహం గ్లో వచ్చేయాలి అయ్యో ఇద్దరికి తీసుకున్నాను ప్రత్యేకంగా నీకోసమే తీసుకున్నాను సరే ఇష్టం నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను కాదు నేను వెళ్ళొస్తాను మా ఆయన చూడండి అసలు స్వీట్లకు వచ్చారంటే ఇంకా అక్కడ గోల గోల చేస్తారు అన్ని లైక్ ఏమంటారు ఇది కూడా యాక్చువల్ గా తన కోసమే కొన్నాను ఇది స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనమాట ఇదేంటంటే మనకి డార్క్ సర్కిల్స్ కానీ పింపుల్ స్పాట్స్ కానీ ఏమైనా మచ్చలు పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ పోవడానికి ఇది బాగా పనిచేస్తుంది ఇది నేనైతే ఒక 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను 3 to 4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను సో రిజల్ట్ అయితే ఉంది కదా రవికి కూడా వాడదాము తను వర్క్ లో ఉండి స్ట్రెస్ ఫేస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట లైక్ ఎక్కువ ల్యాప్టాప్ చూస్తే మనకి డార్క్ సర్కిల్స్ అవి వస్తాయి కదా సో దాని గురించి అని రవికి కూడా ఉపయోగపడుతుంది అని తీసుకున్నా అయితే మా ఆయన ఏంటంటే ఓవర్ నైట్ క్రీమ్ అంటే నైట్ టైమే రాసుకోవచ్చు అని అనుకుంటున్నారు యాక్చువల్ గా ఓవర్ నైట్ క్రీమ్ అని అంటే మనం పడుకోవడానికి ఒక 1 అవర్ ముందు చక్కగా ఫేస్ వాష్ చేసేసుకొని ఇది క్రీమ్ లైక్ డాట్స్ పెట్టుకుని చక్కగా ఒక థిన్ లేయర్ లాగా మనకి క్రీమ్ ఉన్నది అన్నట్టు తెలియాలన్నమాట అలా అని మరీ థిక్ గా ఉండకూడదు ఇలా స్పాట్స్ పెట్టుకుని అప్లై చేసుకోవాలన్నమాట నెక్ కి ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 1 అవర్ లో మనం పడుకుని పోతాం కదా ఈ లోపల మనకి అది అబ్జర్వ్ కూడా అయిపోతుంది రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అలా అప్లై చేసుకుంటే మనం ఓవర్ నైట్ ఉంచుకుంటాం కదా క్రీమ్ దాని వల్ల ఏంటి అని అంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అండ్ చాలా మంది నాకు కామెంట్స్ లో అక్క మీ స్కిన్ గ్లోగా ఉంటుంది స్కిన్ కేర్ సీక్రెట్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు యాక్చువల్ గా దాని గురించి ఒక వ్లాగ్ ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఎవరైనా చూస్తారా లేదా అని టెన్షన్ అందుకనే ఇలా చేద్దాంలే అని ఏమంటారు ప్రొలాంగ్ చేస్తున్నా ఇప్పుడైతే ఈ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి నేను వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఇది కూడా ఒకటి ARM పర్ల్ బ్యూటీ ఫెయిర్నెస్ క్రీమ్ అనమాట ఇది యాక్చువల్ గా ఇది నా 3rd బాటిల్ మనకి ఒక 2 బాటిల్స్ యూజ్ చేసేసరికి మనకి రిజల్ట్ తెలిసిపోతుంది ఆ తర్వాత నుంచి మనం లైట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటే చాలు ఈ క్రీమ్ అప్పుడప్పుడు అప్లై చేసుకొని బట్ నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది నా స్కిన్ కి పడింది బేసిక్ గా అండ్ వీళ్ళు లైక్ అదర్ కంట్రీ నుంచి ఏం కాదు మన ఇండియాలోనే ఈ కంపెనీ ఉందన్నమాట అండ్ తెలుగు వాళ్ళు తయారు చేస్తున్నారు అండ్ దిస్ వన్ ఈజ్ లైక్ 15 ఇయర్స్ నుంచి ట్రస్టెడ్ కంపెనీ 15 ఇయర్స్ నుంచి ఉంది చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఇది నేను లైక్ టీవీలోనే అంటే ఇప్పుడు మీరు అందరూ ఎలాగ చూస్తారో అలాగే నేను కూడా ఒక న్యూస్ ఛానల్లో చూసి ఆర్డర్ చేసుకున్నాను అనమాట వర్క్ అవుతుందా లేదా అనుకున్నాను బట్ నాకైతే బాగానే పని చేసింది సో నేను రాసేసుకుంటాను అనుకున్నావు కదా ఈ రూమ్ లో ఉందేమో నువ్వు తినేసి నేను వీలైతే షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను లేదంటే ఇంకెప్పుడైనా ఏదైనా బ్లాగ్ లో చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలని ప్రస్తుతానికి అయితే వెళ్తాను లేకపోతే మో స్వీట్లు స్వీట్లు ఆర్డర్ చేస్తారు రవి నేను సామాన్లు అన్ని కొనేసాను కానీ ఇప్పుడు రవిని పట్టుకెళ్తున్నాను నాకు అదే పెద్ద టెన్షన్ టెన్షన్
రియాక్షన్ కాదేంటి లాస్ట్ టైం ఏం చేసావు నువ్వు ఇప్పుడు ముందే చెప్తున్నా స్వీట్లు అవి అన్ని టేస్ట్ చేస్తే నేను ఒప్పుకొని చెప్తున్నా వెళ్ళి ఏదో ఒక రెండు స్వీట్లు తీసుకొని వచ్చేద్దాం అంతే అదేంటి చూడు అయినా నా నీకన్నా ఎక్కువ టెన్షన్ నేను పడాలి ఎందుకు ఎందుకంటే కరెక్ట్ గా ఈ పండగలు వస్తే చాలు స్వీట్లు పెట్టేస్తా నాకు పొట్ట వచ్చేస్తుంది అందుకే ఒకే ఒక స్వీట్ తీసుకుందా ఎక్కువ కాకుండా ఆ ఒక స్వీట్ టేస్ట్ చేసి వచ్చేద్దాం నువ్వు అన్ని టేస్ట్ చేస్తావు ఒకటి చూస్తే పోనేమో అన్ని టేస్ట్ చేస్తావు నా నువ్వు అలా చెప్తే నేను ఉండిపోతాను ఇక్కడ నువ్వు చెప్పులేదు కారా సిగ్గుగా ఉంటుంది రవి అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ అని బాబు ఇదేంటి టేస్ట్ ఫ్రెష్ అనా కాదా అని అన్ని టేస్ట్ చూస్తావు సరే రవి సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోదాం సూపర్ మార్కెట్ ఏంటి స్వీట్స్ కదా కొనాలి మనం సూపర్ మార్కెట్ లో స్వీట్స్ ఉంటాయి హల్దీరామ్ స్వీట్స్ పీచ్ మిఠాయి అలాగే కోవా అవి ఉంటాయి అవి ప్యాకెట్లు ఉంటాయి సుష్మా అవి అవదు అక్కడ టేస్ట్ చేయడం అవదు అక్కడ అందుకనే అంటున్నాను అక్కడ అయితే టేస్ట్ చేయలేదు కదా సూపర్ మార్కెట్ కి వెళ్ళి తీసుకుందాం ఇది ఏం సది ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఇప్పుడు పండుగ వచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉన్నవి కొనుక్కోవాలి ఫ్రెష్ గా ఉన్నవి అవి కూడా ఫ్రెషే అవి కూడా ఫ్రెషే గానీ ఆ టేస్ట్ లేకపోతే మనకు తెలియదు కదా ఎలా ఉంటుందని పైగా ఇప్పుడు అవి తినేవే కదా ఉంటాయి సోంపాపిళ్ళు గులాబ్ జాములు రసగుల్లాలు ఇక్కడ అనుకో కోవాలు ఇక్కడ అనుకో ఐస్ క్రీమ్ బర్ఫీ ఉంటుంది మలాయ్ బర్ఫీ ఉంటుంది కాజు బర్ఫీ ఉంటుంది బాదం బర్ఫీ పండగ వస్తే లావ్ అయిపోతాను అంటావు ఆ స్వీట్ షాప్ లో అన్ని తినేసరికి లావ్ అయిపోతావు చూసుకో మరి జోకేసాను అనుకున్నావు ఏంటి నిజమే చెప్పాను పండగ అంటే చక్కగా స్వీట్స్ తిని ఇప్పుడు ఉగాది నాడు స్వీట్ కూడా ఎందుకు కలుపుతాం బెల్లం ఆనందంగా ఉండాలండి అంటే స్వీట్ తింటే ఒక ఆనందం స్వీట్స్ షాక్ సరే నువ్వు నీకు ఓకే అంటే ఓకే అదే నువ్వు తినకూడదు అంటే తినకూడదు నీకు నచ్చితే ఓకే అన్నమాట అంటే స్వీట్స్ అయ్యేంత వరకు తింటాను తర్వాత తిన్నాం రోజు నేను స్వీట్లు తెచ్చేసి పెట్టేస్తాను అప్పుడు తిన్నాం చూద్దాం సరే స్వీట్ షాప్ కి వచ్చినమే కదా కాదు క్రాకర్స్ దీపావళి పండుగ దీపావళి దీపావళి పండుగ చాలే మా క్రాకర్స్ నాకు క్రాకర్స్ ఇష్టం లేదు ప్రపంచం ఫీల్ అవుతాడు కదా సరే కొంచెం ఏదో బాంబులు కాకుండా బాంబులు అసలు గుస్టగడ భయపడిపోతాడు ఏదో ప్రపంచం హ్యాపీనెస్ కోసం ప్రపంచం హ్యాపీనెస్ కోసం ఏంటి బాంబులు కాదు కాకర పోతులు ఏవో చిన్న చిన్న చుచ్చుగుడ్లు యాక్చువల్ లాస్ట్ ఇయర్ కొన్ని ఉన్నాయి అది లాస్ట్ ఇయర్ కూడా వాడతాం అయితే ఇప్పుడు అంతా స్మోక్ వీటి వల్ల మంచిది కాదని చెప్తున్నారు కాబట్టి ఎక్కువ క్రాకర్స్ మీద పెట్టుకుంటా అదేదో స్వీట్ మీద పెట్టుకుందాం బాగా డబ్బులు మంచి మంచి స్వీట్లు ఒక్క లడ్డు ఏవో కొని అంత ఎక్కువ వద్దు చూద్దాం ఎక్కువ ఎక్కువ వద్దు మాట్లాడండి కాదు ఈ షాప్ ఎందుకు పరువు పోదు మన ఇంటి దగ్గరికి వచ్చాము పైగా వాళ్ళు నాకు అడిగితే టేస్ట్ ఇస్తారు సరే నేను అడగను వాళ్ళు టేస్ట్ ఇస్తే తీసుకుంటాను ఓకేనా సరే చూద్దామా అడగకూడదు అలాగే చూద్దాం చూద్దాం అదే ట్రై చేస్తాను అడగకుండా దానికి చూద్దాం దిగు దిగు లేట్ అవుతుంది సరే నాకేదో సిగ్గుగా ఉంది రే వాళ్ళు చూసి నవ్వుతారేమో పదా అన్ని ఫ్రెష్నా ఫ్రెష్ ఉంటాయి చూస్తే తెలుస్తుంది ఫ్రెష్ నువ్వు దేవుడు స్వామి బెల్లం బూందీ లడ్డు అంట బెల్లం మంచిది ఆరోగ్యానికి
కాజు క్యాజు నట్ తీసుకుందామా? కాజు బర్ఫీ ప్రభుజన్ ఇష్టంగా కాజు బర్ఫీ అంటే నేను టేస్ట్ అడగట్లేదు ఆమ్లెట్ ఇలా ఇలా ఉంటారు అడిస్తే నువ్వు అడగట్లేదా ఇలా ఇలా చేయి చూపిస్తున్నావు అడగట్లేదు వాళ్ళకి అన్నారు బాగుందా సింబాలిక్ గా చూపించారంట సరే బాగుందా అది పావు ఇవ్వండి కాదు కాదు పావు చాలు పర్లేదు మళ్ళీ తీసుకుందాం కదా అంటే ఇంకా మిగతావి కూడా తీసుకుంటున్నా కదా పర్లేదు పావు ఇవ్వండి ఎన్ని పీస్ వస్తాయి 15 వస్తాయి అంట ఇంకా ఇక్కడ ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా అండి ఇదా అది ఎలాగో టేస్ట్ ఇవ్వలేండొద్దు అర్థమైనా టేస్ట్ ఉండదు ఓ పీస్ తీసుకుంటే అక్కడ రేట్ వేసేస్తారనమాట రవి ఇప్పుడు చూడు టేస్ట్ ఎలా చేస్తావు అది ఒకటి తినేసేయండి రేట్ వేసేస్తాం అంటున్నారు తింటే నచ్చిందనుకో ఇంకో పావు కేజీ కొంటాం సరే ఇప్పుడు నీకు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే టేస్ట్ వద్దు కదా అడగనన్నా ఇవ్వండి అన్న కొనుక్కున్నా సరే టేస్ట్ కాదు ఎంత అండి ఇది కిలో 1200 పీస్ అయితే 50 రూపాయలు పీస్ 50 రూపాయల ఒక లడ్డు కాస్ట్ 50 రూపాయలు బాగుందా ఎక్కడ ఎవరు మాట్లాడు ఎలా ఉంది స్వీట్ కన్నా మంచిదా ఇది కిలో తీసుకున్నా అది కిలో అంటే 1200 తీసుకుంటా తీసుకో ప్యాకెట్స్ పెట్టేకన్నా స్వీట్ పెడదాం అనుకున్నాం రుబ్బేస్తే మన ఇంట్లో వచ్చేలాగా వస్తాయి అందరూ కొనేలా కావాలంటే ఇది చేసినట్టు చేయాలి మళ్ళా రుబ్బేస్తే పచ్చడి అయిపోతుంది డ్రై ఫ్రూట్ పచ్చడి అంటే మేము ప్యాకెట్స్ పెట్టే కన్నా ఆ డబ్బులు ఏదో స్వీట్స్ మీద పెడితే తిన్నట్టు ఉంటుంది కదా లేదంటే తగలేసినట్టు కదా సో నాకు డబ్బులు తగలేటే ఇష్టం వచ్చేసా సుష్మ చక్కగా 50 రూపాయలకు కాకర పువ్వు రాదు లడ్డు వచ్చిన ఎక్కడ వస్తుంది ప్యాకెట్ కొనాలి ఒకటి అమ్మరు 200 300 ఉంటుంది ఆ 200 300 పెట్టుకుంటే 4 లడ్డులు వస్తాయి చాలు మిల్క్ మైసూర్ పాక్ మిల్క్ మైసూర్ పాక్ అంటే ఇది బాగుంటుంది బాగుంటుంది వద్దులేండి చాలులే ఇంకా ఇంకేం చూస్తున్నావు చూస్తే చూడాలి కదా చూడకుండా హాట్ ఏదైనా తీసుకో హాట్ ఏమి అక్కడ ఉన్నాయి చిప్స్ ఇవ్వండి జీడిపప్పు ఇదేంటి జీడిపప్పు ఇది బ్లాక్ కలర్ ఉంది పెప్పరా అవి టేస్ట్కి ఇవ్వరు బాబు టేస్ట్కి ఇవ్వరు ఇవ్వరు కదండి డబ్బులు కట్టేసాక ఇస్తారు కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది చాలు లేండి ఇంక బిల్ చేయండి లడ్డు తీసుకున్నాం కదా బెల్లం పాకం లడ్డు బెల్లం బూంది లడ్డు అది మోతిచూర్ లడ్డు ప్రభంజన్ ఇష్టం కదా నువ్వు సొసైటీలో అందరికి పంచుతావండి మోతిచూర్ లడ్డు బాగుంటుంది చూడు
చెయ్యి చెయ్యి చావుతున్నా నువ్వు. అడగలేదు అడిగిన తమ్ముడు అడిగిరిలే ఇలా చెయ్యి చాపారు కదా. ఎవ్వడు తగటం ఎవడు కోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఇది తీసుకోనా అన్న లేదా నువ్వు తేజ్ చూసి నువ్వు అన్ని కొంటావని చెప్పి అన్ని టిక్ టిక్ అని పెడుతున్నారేమో. సర్లే పద ఇంకా పద కడుతున్నారు ఎంత అయిందండి? ఇష్టం తీసుకో అది నమ్మకం బానే ఉంటదని అంతేనా? ఇదేంటిది? వెన్న ఉండాలంట. ఎలా ఉంటే బాగుంటాయా? సరే తీసు. పాకం బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటాయి. ఆ చూసావా ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు టేస్ట్? నువ్వు తినకూడదు, అది లావ్ అయిపోతావు. నీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు. నేనైతే ఫుడ్ విషయంలో నాన్ వెజ్ అంటే చెప్తావు. నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. కార్తీక మాసం కదా అని అనుకున్నా. నాన్ వెజ్ వేస్ట్. నువ్వు తినవాలి, ఇంకెవరు తినకూడదు. వేస్ట్ వేస్ట్ అన్ని చూడు. ఎవరు కొనట్లేదు అక్కడే ఉన్నాయి. ఏం కాదు, ఎందుకు కొనట్లేదు? వెజ్ నాన్ వెజ్ చూస్తే నాన్ వెజ్ తక్కువ ఉన్నాయి. అంటే వెజ్ వెజ్ కన్నా నాన్ వెజ్ ఎక్కువ కొట్టున్నారు. కాదు వెజ్ ఎక్కువ కొంటారా? ఎక్కువ స్టాక్ పెట్టారు. నాన్ వెజ్? మీరు నాన్ వెజిటేరియన్ అది ఆయన తినేస్తారేమో. ఊరికి తిన టేస్ట్ ఎవరు టేస్ట్ కాదు. కొంటున్నాను కొంటున్నానండి, ఇది కొంటున్నానండి. అదే ఉన్నవే అంటే ఇంకా టేస్ట్ చూడడానికి కూడా లేదు. ఎంత అయిందండి? 3467. డబ్బులు కట్టేమా? 3467 అంటే క్రాకర్స్ అయితే 10,000 చేసేవాడు. షాప్ లో చక్కగా స్వీట్లు కొనుక్కోవడం తీసుకో. థ్యాంక్ యూ. ఇదిగో ఇదిగో ఇదిగో. అదే కదా. బాయ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ డే. ఫైనల్లీ మా ఆయన టేస్ట్ చూడను వాళ్ళు అడగను అని చెప్పి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి టేస్ట్ అన్ని చూస్తారు. చెప్తున్నావు? చెప్తా. మా ఆయన టేస్ట్ చూడను టేస్ట్ చూడను అని చెప్పి టేస్ట్ చూడను కాదు టేస్ట్ అడగను. చూడు తెలుగు రాకపోతే మానేసి. ఏమండి నేను టేస్ట్ అడగను అన్నాను. నేను మాట మీద నిలబడే వ్యక్తిని. నేను టేస్ట్ అడగలేదు. అడిగా ఒకసారి టేస్ట్ టేస్ట్ కి ఇవ్వండి. ఏమండి ఇది టేస్ట్ కి ఇవ్వండి ఇది టేస్ట్ కి ఇవ్వండి అని అడగడం టేస్ట్ కి అడగడం. ఓకే టేస్ట్ ఎలా ఉంటది బాగుంటదా ఎలా ఉంటది బాగుంటదా మీరు చూసే ఉంటారు. నేను టేస్ట్ ఇది టేస్ట్ ఎలా ఉంటది అన్నాను. చేతిలో పెట్టారు. ఓకే నేను అది కూడా చెప్పాను. వాళ్ళు ఇస్తే నాకు సంబంధం లేదన్నాను. ఇలా చెయ్యి పెడితే ఎవరైనా ఇస్తారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారా లేదా మీరు కామెంట్ లో పెట్టండి. మేమైతే వెళ్తున్నాము. కొంచెం నైట్ స్వీట్లు తిని రేపు మళ్ళీ దీపావళి ప్రిపరేషన్స్ అవి ఉంటాయి. ఆ లైట్లు పెట్టుకోవాలి ఇవన్నీ ఇంట్లో చెప్పండి. బెల్ట్ కూడా రావట్లేదు మా ఆయన అబద్ధం చెప్పినందుకు. ఇంకా స్వీట్లు షాప్ నుంచి అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి? కొంచెంసేపు ఉండు అని దీపావళి సామాన్లు కన్నా ఇదే బెస్ట్ అని అంటే అది ఆనందం. ఇది కూడా ఆనందం ప్లస్. సార్ నెక్స్ట్ ఇయర్ మాత్రం దీపావళి స్వీట్లు కొనడానికి అయితే నేను రాను రవితో.
ఓకే నేను ఒక్కడే వెళ్తాను ఇంకా హ్యాపీ అప్పుడు నువ్వు ఒక్కడే వెళ్తే నువ్వు ఒకవేళ పరువు పోయినా నీకే నేను వస్తే నాకు పరువు పోతుంది నాకు ఏం పరువు పోలే వాళ్ళే హ్యాపీ ఇచ్చారు డ్రై ఫ్రూట్ లడ్డు డబ్బులు ఇచ్చారు మన దగ్గర ఎప్పుడు వస్తాం కాబట్టి అంతే వస్తువు వచ్చే వాళ్ళు ఎవరు అడుగుతాం అంతేగాని ఇప్పుడు ఫ్రెండ్స్ నే తిడతాం కానీ ఎవరు తెలియని రోడ్డు పైన ఏ అని తిడతారంటే అలాగే లాక్ కొడతారు అలాగే ఫ్రెండ్స్ తోనే చిన్న చిన్న గొడవలు అవుతాయి ఇది మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి అలాగే తెలిసిన వాళ్ళు ఇలాగా చిన్న అవుతాయి గన్ను కొనలేదు రవి గన్ను కొందాం ఇప్పుడు క్రాకర్స్ కి వెళ్తున్నాం ఇదేంటి చుచ్చుబుడ్డి రవి ఫ్లవర్ పాట్స్ అదే చుచ్చుబుడ్డి అంటాం ఎంత టూ పీసెస్ 150 ఫోర్ పీసెస్ తీసుకో రెడ్ కలర్ అవును ఇదేంటి షార్ట్స్ మ్యామ్ పైకి వెళ్తదా అడికి కోరిక పాపం ఆకాశం స్వీట్లు కన్నా ఎంత 900 ఇదా సరే పేలవు కదా జస్ట్ ఇవి మనం రాకెట్ లాగా ఏం కాదు కదా ఒకటి వెలిగిస్తే అది వెళ్ళిపోతుంది రవి ఇక్కడ అడగవా నువ్వు శాంపిల్ ఏమైనా చూపిస్తారా అని ఒకటి వెలిగించి పంచింగ్ పలక్నామాకే పంచ 8000 వాళ్ళు కలుస్తావా నాకు బాంబులు అండి ఇక్కడ ఉన్నాయి 1000 వాళ్ళు ఎంత అని మామూలుగా అడిగారు బాంబులు ఓన్లీ బాంబ్సా టప్ టప్ అని పేలేవు కాకుండా తుల్లేవు కాకుండా ప్లెయిన్ ఎంత ఇది 220 కాదు మన పాత ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ కార్తీక పౌర్ణమికి నాగుల చవితికి అని అడిగిన ఇవెంత శాంపిల్ చూస్తున్నావు నువ్వు అంటే ఎలా ఉంటాయి భూచక్రాలు కొనాలి కదా భూచక్రం రెండు ప్యాకెట్లు తీసుకు భూచక్రం విష్ణు చక్రం లేకపోతే ఇంకేం దీపం నేను కాలుస్తాను విష్ణు చక్రం నేను కాలుస్తానంటే నువ్వు కాలిస్తే పక్కన అనుకో నా మీద ఏ భూచక్రాలు ఇప్పుడు బ్యాగ్ నిండిపోయిందంటే చాలు అని అర్థం విష్ణు చక్రం ఒకటే తీసుకు వచ్చిందిగా బిల్లు 680 చాలా ఎక్కువైనా డిస్కౌంట్ లేదా లాస్ట్ టైం కూడా అంత ఉండదు కదా కిలో ప్లేస్ లేదా అంటే ఒక విధంగా తక్కువ కొన్నట్టే 10,000 కొనే అంటే అయ్యేది తక్కువ అయింది అనుకోవాలి సాటిస్ఫాక్షన్ అన్నమాట సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంటికి వెళ్ళి పేరుస్తున్నప్పుడు అమ్మో 6,000 కావచ్చు అమ్మో 6,000 కావచ్చు ఏం చేస్తుంది ఇంట్రెస్టే పోయింది ఇంట్రెస్ట్ పోయింది రవి ఐస్ క్రాకర్ కొందామా రవి ఇది కొందామా రవి షార్ట్స్ ఆడికి ఇష్టం రవి ఎవడికి ఇంట్రెస్ట్ నేనా కొన్నది నేనేమనుకున్నానంటే విష్ణు చక్రం ఉందా అన్నాను అది బ్యాన్ అయిపోయిందో ఏదో అది లేదో రావట్లేదు చెప్పారు అంతే తప్పితే నేను అది కొందా ఇది కొందా అన్నది ఎవరి కోసం ప్రభంజన్ కోసం వాడి హ్యాపీ ఫీల్ అవుతాడు వచ్చి ఆడికి కావాల్సిన గన్ను కొనలేదు ఎడుతుంది సో ఇప్పుడు గన్నుకు మళ్ళీ వెళ్ళాలి ఎందుకు ఆన్లైన్ రేపు దీపావళి పెట్టుకుని ఆన్లైన్ లో గన్స్ ఉన్నాయి బ్లాక్ అలా తీసుకో చిన్నది కదా కాలుతుందేమో ఇవి ఆనియన్ బాంబ్స్ అండి ఇవి ఇవ్వరా సరే ఇది ఇవ్వండి రియల్ గన్నా ఉందా అది రియల్ గన్నా బరువుగా ఇదెంత ఎక్కడ కొనుక్కున్నారు అయ్యో 400
అనవసరం చూపించారు ఇప్పుడు మాకు. 400 కదా 410 ఇచ్చేస్తా. అబ్బా 410 అంట. సరేలే ఇంద రెంట్ కి తీసుకున్నా. కావాలండి. పర్లేదండి మీరు ఎప్పుడు కొనుక్కున్నారు. మళ్ళీ బేగం బజార్ వెళ్ళాలంటే కష్టం. ఇక్కడ ఎక్కడ దొరుకుతే ఏ స్టాక్ ఒకటే కాని ఉండే ఒకటే అంటే ఇక్కడ విడదామని తీసుకొచ్చినా. నేను ఇదే ఇదే ఇవ్వండి. ఇవ్వండి. ఇంకో రెండు ఇవ్వండి. ఫామ్ బిల్లలు ఆ మా అబ్బాయి ఆ ఫామ్ బిల్లలతో ఆనంద పడుతున్నాడు. ఏంటది మ్యాజిక్ థ్రెడ్? ఏంటది మ్యాజిక్ థ్రెడ్ అంటే? ఈ బాండ్ బాండ్ ఇదే రెండు ప్యాకెట్లు. నువ్వు డెలిగిస్తావు రెండేంటి బాక్స్ ఉంటే ఇచ్చేసింది. ఇలాగానే చాలు ఎంత వద్దు అనుకుంటున్నా గెస్ట్ గెస్ట్ చూడలేదు నేను చూడలేదు ఎంత ఐదు ఫ్లోర్లా 200 కానీ తిడతారేమో మన అపార్ట్మెంట్ లో రోడ్డు మీదకి వెళ్ళి కలుద్దాం. లాస్ట్ లాస్ట్ ది ఓకే ఇది లాస్ట్ పెట్టుకుందాం. లాస్ట్ పెట్టిన ఎంత దూరం వెళ్ళొచ్చు? ఆగిపోదు కదా 1200 మీటర్ స్టాండర్డ్ నేను చెప్పా కదా స్టాండర్డ్ నాకు నాకు సరే ఇక్కడికి రావడం వల్ల చూసావా ఏంటి మన కొత్త పెద్ద ఫ్లవర్ పాట్ ఉందని తెలిసింది. ఫ్లవర్ పాట్ కాదు ఇది టవర్ పాట్. టవర్ పాట్ టవర్ పాట్ ఫ్లవర్ పాట్ కాదు. ఏ ఇది చూద్దాం రాకపోతే నేను వీడియో తీస్తా చూపిస్తా మీరు మరి మీరు ఇక్కడ ఉంటారు అనరు ఉంటారు లేకపోతే ఆయన మొహం అందరూ చూస్తారు. ఫిష్ మార్ట్ ఇది కాకపోతే నా సార్ ఫిష్ మార్ట్ ఫిష్ క్లీన్ చేయడం రాదు నాకు. మీరు దీపావళితో కార్తీక మాసం స్టార్ట్ అవుద్ది ఇప్పుడు ఫిష్ గురించి చెప్తారు ఎలాగా? ఫిష్ లేదు ఏం లేదు మీరు చికెన్ తినేస్తున్నాను కాలిన తర్వాత వచ్చి మాకు చెప్పారండి. స్వీట్లు అయితే టేస్ట్ చూసి తింటానంటావు కదా తీసుకుంటానంటావు కదా అలాగే వెలిగిస్తారా? టేస్ట్ చూసి డబ్బులు తీసుకోరు ఇదైతే తీసుకుంటారు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ 4 times తిరుగుతుంది ఇలా అయిపోయిందని చెప్పి వెళ్ళి కాల్ పెడతాను. 5 minutes అంటే ఇది ఒక 100 rupees చూసావా పెట్టారు కరెక్ట్ గా. ఇప్పుడు నచ్చింది నీకు తీసుకోలే తీసుకోకుండా ఉండలేవు 100 rupees ఇచ్చారు కానీ తీసుకోండి ఇంకా మరి ఇంకా అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ డే వారికి ఓకే మా గన్ను కోసం వస్తే మళ్ళీ ఇంకొక 2000 బిల్ చేశారు మా ఆయన. ఇక్కడ ఏమంటారు పెద్ద చుచ్చుబుడి 5 floors అంట. టవర్ పాట్ చుచ్చుబుడి కాదు టవర్ పాట్ అదే ఒకటి. సో ఫైనల్లీ మా దివాళీ షాపింగ్ అయితే ఇలా అయ్యింది. మేము తీసుకున్న వాటిలో మీకు బాగా నచ్చింది ఏంటో కామెంట్స్ లో పెట్టండి. నాకైతే టవర్ పాట్ బాగా అంటే డిఫరెంట్ గా అనిపించింది. నీకేమనిపించింది? బూందీ లడ్డు అక్కడేమో ఏమండి క్రాకర్స్ కి పెట్టే స్వీట్స్ కి పెడతా ఉన్నాను ఇంకా ఇదే డబ్బులు ఆ స్వీట్స్ పెట్టుంటే మొత్తం ఆ షాప్ ఎగుండేసేవాడు. అబ్బా స్వీట్ షాప్ ఈ డబ్బులకు వచ్చేస్తాయండి రమ్మని అంతేం రాదు. రేపే దీపావళి ఎలా చేస్తాము రవి? క్రీమ్ రాసుకుంటా అన్నదా ఫేస్ వాష్ చేసుకో. సో మా దివాళీ షాపింగ్ అయితే అయిపోయింది. సోప్ పెట్టాలా లేదా? సోప్ పెట్టుకో ఫేస్ వాష్ ఏదైనా యూస్ చేయి.
మా ఆయనకి ఎన్ని డౌట్లు మీకు మాట ఇచ్చినట్టే ఇప్పుడు చూపిస్తాను క్రీమ్ ఎలా అప్లై చేయాలో. సో ఫేస్ వాష్ చేసుకున్నాక ఇలా క్రీమ్ తీసుకున్నాను నేను. ఇది లైట్ గా లేయర్ లాగా जस्ट इलाकोनी चक्कर मार्निंग तरह मैं मैल सोप तो फेस वाश तो लेदे वील प्रोडक्ट चला फेस वाशेस अभी उन्नाई अवेना यूज इला चक्कर अद्रिपे మినిమం 15 రోజులు వాడతా నీకు తెలుస్తది ఒక రోజుకి ఇలా రాసుకొని తెల్లగా అయిపోతాను అనుకోకు నాకు కొని తొందరగా పని చేస్తదే ఏమో అబ్బా సర్లేండి చూడండి లేదే ఇలా ఉదయం గనక ఏమంటారు మొహం కడుక్కోకుండా వెళ్తే భయపడిపోతారేమో మా పోస్టర్ గారిని తీసుకెళ్ళినప్పుడు ఎవరు ఇచ్చారు ట్రైబల్స్ ఎవరు వచ్చారు వారు కొని మా ఆయనకి కొంచెం ఎక్కువ అప్లై చేసా అది భయపెట్టాలి ఇటు మా షాపింగ్ లో మీకు ఏం నచ్చింది మేమేం కొన్న అంటే ఈ స్వీట్ నేను బా తిన్నాను ఇష్టపడి తిన్నాను క్రాకర్స్ నేమ్ బా నచ్చాయి కామెంట్స్ లో పెట్టండి పెట్టండి దీపావళి సెలబ్రేషన్ లో మళ్ళీ కలుద్దాం ఓకే బై 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 టేక్ కేర్ అయ్యో అయ్యో బ్రమ్ నంబర్ ఇతండి బోరల్ ఇస్ బెస్ట్ బోరల్ ఇస్ బెస్ట్ వైట్ ఫేస్ ఇస్ ఏ వాలా